వచ్చాడు ఇంటికిడు. 2 రోజుల నుంచి మాట్లాడదాం దొరకట్లేదు. ఆగరా, ఎక్కడికి సార్ పొద్దున్నే? ఫ్రెండ్స్ వచ్చారు, నాన్న బయటకు వెళ్తున్నాను. ఒరే, చదువు పూర్తి 2 ఏళ్ళు అయ్యింది, నీ తోడోళ్ళందరూ ఉద్యోగం చేస్తున్నారు, నువ్వు మాత్రం ఖాళీగా తిరుగుతున్నావు. పోనీ వెళ్ళి మనం వ్యవసాయం చూడరా అంటే చూడవు. పోనీ ఏదైనా వ్యాపారం పెట్టించమంటావా? చెప్పు, పెట్టిద్దాం. అసలు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావురా? సినిమాల్లోకి వెళ్దాం అనుకుంటున్నాను అన్న. సినిమాల్లోకా? సినిమాల్లోకి ఏంటరా, సినిమా యాక్టర్లు అంటే ఎత్తుగా అందంగా తెల్లగా ఉండాలి, మనం సరిపోతాం ఏంటరా? అందం, పొడుగు, తెలుపు ఇంకా ఏంటన్న, ఇప్పుడున్న హీరోలు కానీ స్టార్ హీరోలు కానీ వాళ్ళ అందాలను నమ్ముకుని రాలేదు, వాళ్ళ టాలెంట్ని నమ్ముకుని వచ్చారు. వాళ్ళ హీరోలు అని మనం పక్కన పెట్టేస్తే దానికన్నా మించి వాళ్ళొక మంచి నటులు, టాలెంట్ ఉండాలి అన్న. అయినా ఇవన్నీ మన వల్ల అవుతాయిట్రా నాన్న. నీకు పెళ్ళయ్యే టైంకి నీ దగ్గర 1 ఎకరం పొలం ఉండేది, అది నాకు చాలే, నాకు సరిపోతుంది కదా అని నువ్వు అనుకునుంటే ఇంత సంపాదించేవాడు కాదు. అవుతుంది, మన వల్లే అవుతుంది. కూర్చున్న చోటే కళ్ళ కనడం కాదు, రోడ్డు ఎక్కాలి. నా మీద నాకు నమ్మకం ఉంది నాన్న. ఏమోరా, నువ్వు ఏం మాట్లాడుతావు నాకు అర్థం కావట్లేదు. సరే, నువ్వు బయటికి వెళ్తావు నాకు వెళ్ళి. ఆగు. నెలకేమైనా 10,000 సరిపోతాయా? సరిపోతాయినన్న. నువ్వు నాకేం సంపాదించకపోయినా పర్లేదు, నాకు చెడ్డ పేరు తేకుంటే సారు. చచ్చా, లేదు లేదు. సరే వెళ్ళరా. ఓహో, అలా వచ్చావన్నమాట కృష్ణానగర్కి. అందరు ఇలాగే వస్తారు కదరా భలే. మరి సరే, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏమోరా, ఇక్కడ నాకేం తెలియదురా, నువ్వు ఎప్పటి నుంచి ఇక్కడే ఉన్నావు సినిమాల్లో, నువ్వే నాకు ఏదో ఒకటి చూడాలరా. గతిలాక గంజి తాగుతుంటే నింజా వచ్చి లస్సీ అడిగిందంట. అర్థమైంది. 12 తారీఖు నుంచి రా సెకండ్ షెడ్యూల్. ఏ హాయ్, హాయ్. చూడాలరా డైరెక్టర్ ఏమంటాడో. రే, ఎవరాళ్ళు? మనోళ్ళేదా, పరిచయం చేస్తా. హాయ్ బ్రో. హాయ్. ఇద్దరు మా చుట్టాల అబ్బాయి కొత్తగా వచ్చాడు, ఆర్టిస్ట్. ఈయనేమో కోడైరెక్టర్, ఈయనేమో ఆర్టిస్ట్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్. క్యారెక్టర్స్ ఏమైనా ఉంటే చెప్పండి భయ్యా. అంటే లాస్ట్ షెడ్యూల్లో చిన్న క్యారెక్టర్ ఉంది, చెప్తాలే, టచ్లో ఉండు. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. పేమెంట్ లాంటి ఎక్స్పెక్ట్ చెప్పు. ఓకే. అసలు మాకే జీతాలు వస్తారావో తెలియదు, ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు. అయినా సరే దీని అమ్మ ఎప్పటికైనా 70mm మీద డైరెక్షన్ కార్డ్లో నా పేరు చూసుకోవాలి అంతే. ఆల్ ద బెస్ట్ బ్రో, ఖచ్చితంగా పడుతుంది బ్రో. థ్యాంక్ యూ బ్రో. భయ్యా, మీరేం సినిమాలు చేస్తున్నారు భయ్యా? అబ్బో, చాలా సినిమాలు చేశాను. పెద్ద పెద్ద అంటే బాహుబలి, మగధీరా, సైరా నరసింహ, అంటే రీసెంట్గా మహేష్ బాబు సినిమా కూడా చేస్తాను. భయ్యా, ఇప్పుడు మీరు చెప్పిన సినిమాలన్నీ నేను 4-5 సార్లు పైన చూశాను భయ్యా, కానీ అందులో మీరు ఎక్కడుంటారో నాకు గుర్తు రావట్లేదు, సారీ. మగధీర సినిమా చూసావా? దాంట్లో 100 మంది ఉంటారు కదా, దాంట్లో నేనొక్కడిని చనిపోయేది. బాహుబలి సినిమా ఉంది కదా, దాంట్లో వార్సిన్ ఉంటుంది కదా, కటప్ప వెనక 4th పర్సన్ నేనే.